మనం ఏదైనా వస్తువుని కొనాలంటే డబ్బు కావాలి. అయితే ఈ డబ్బు అనేది మనం ఉద్యోగం లేదా బిజినెస్ చేయడం ద్వారా వస్తుంది. అలా వచ్చిన డబ్బుని మనం రోజువారీ అవసరాలకు వినియోగిస్తాం. అలాగే ఫ్యూచర్ నీడ్స్ కోసం సేవింగ్స్ చేస్తాం. ఒకవేళ మనకున్న ఉద్యోగం కోల్పోతే లేదా మనం చేసే బిజినెస్లు దివాలా తీస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో కనీసం ఊహించుకోవడానికి కూడా భయపడతాం. అలాంటి పరిస్థితి ఒక ఊరికో రాష్ట్రానికో దేశానికో కాకుండా ప్రపంచమంతా కొన్ని సంవత్సరాల పాటు వస్తే దానినే తీవ్రమైన ఆర్థిక మాంద్యం లేదా గ్రేట్ డిప్రెషన్ అని అంటాం. కేవలం ఒక సంవత్సరం కరోనా వైరస్ వస్తే ప్రపంచ ఎకానమీ మొత్తం పడిపోయింది. అలాంటిది 1929 మొదలైన ఈ డిప్రెషన్ ఏకంగా 10 సంవత్సరాల పాటు కొనసాగి గ్రేట్ డిప్రెషన్గా మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. అసలు ఈ గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది, దీనివల్ల ప్రపంచ దేశాలు ఎలా ఇంపాక్ట్ అయ్యాయి, అసలు ఈ గ్రేట్ డిప్రెషన్ యొక్క కంప్లీట్ హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్, మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. 1920లో యుఎస్ ఎకానమీ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది. యుఎస్లో కంపెనీలన్నీ మంచి గ్రోత్ని చూపెట్టాయి. సో ఇలా ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుండడం వల్ల స్టాక్ ప్రైసెస్ కూడా పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ గ్రోత్ 1920 నుండి 1928 వరకు అంటే 8 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ టైం పీరియడ్ని రోరింగ్ 20s అని పిలిచేవారు. యుఎస్ కంపెనీలన్నీ తమ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచాయి. ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ లాంటి అప్లయన్సెస్ యొక్క సేల్స్ ప్రతి సంవత్సరం 2x పెరుగుతూ వచ్చాయి. దేశం యొక్క మంచి ఎకానమిక్ గ్రోత్ అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల స్టాక్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి భారీ లాభాలు వచ్చాయి. ఇలా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందుతున్న వారిని చూసి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమాత్రం నాలెడ్జ్ లేని వారు కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. జనాలందరూ తమ డబ్బులన్నీ కొంచెం కూడా ఆలోచించకుండా, కనీసం ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోకుండా గుడ్డిగా స్టాక్ మార్కెట్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అసలు వీళ్ళకి స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ చేస్తుందో కూడా తెలియదు, కానీ హై రిటర్న్స్ కోసం దాంట్లో హెవీగా ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఎక్కువ మొత్తంలో డబ్బులన్నీ స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి స్టాక్స్ యొక్క ప్రైసెస్ విపరీతంగా పెరిగి అన్నీ ఓవర్ వాల్యూడ్ అయ్యాయి. ఆ తర్వాత యుఎస్ ఎకానమీ మెల్లిమెల్లిగా స్లో అవ్వడం స్టార్ట్ అయింది. దీనివల్ల కంపెనీస్ తమ ప్రొడక్షన్ని తగ్గించేశాయి. ప్రొడక్షన్ తగ్గించడం వల్ల చాలా కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించాయి. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క శాలరీస్ కూడా తగ్గాయి. అప్పుడు ఉన్న కరువు వల్ల అగ్రికల్చర్ సెక్టర్ కూడా దారుణంగా దెబ్బతింది. ఇంత జరిగినా కూడా జనాలు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం ఆపలేదు. 1927 నుండి 1929 వరకు అంటే ఈ 2 సంవత్సరాల్లో యుఎస్ స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూ 2x అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి జనాలు ఎంత డబ్బు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్ట్రెయిట్ లైన్గా పెరగదు, హెచ్చు తగ్గులు ఉంటాయి. పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే స్ట్రెయిట్ లైన్గా కేవలం పెరగడం తప్ప పడిపోవడం లేనప్పుడు, ఎప్పుడో ఒకసారి స్టాక్ మార్కెట్ బబుల్ క్రియేట్ అయ్యి అది బర్స్ట్ అయినప్పుడు ఎంతలా పెరిగిందో చివరికి అంతే కిందికి పడిపోతుంది. సో స్టాక్ మార్కెట్ 1929 నుండి క్రాష్ అవ్వడం స్టార్ట్ అయింది. 1929 అక్టోబర్ 24న స్టాక్ మార్కెట్ హెవీగా పడిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే అక్టోబర్ 29న చరిత్రలో ఎప్పుడూ లేనంతగా స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. అందుకే 29th అక్టోబర్ 1929ని బ్లాక్ థర్స్డే అని కూడా పిలుస్తారు. ఈ క్రాష్ అనేది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ క్రాష్ ఎంత దారుణంగా జరిగిందో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను చూడండి. స్టాక్ మార్కెట్ పతనం కానప్పుడు జనరల్ మోటార్స్ షేర్ ప్రైస్ $90 ఉంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యాక $10లకు పడిపోయింది. అలాగే యుఎస్ స్టీల్ ప్రైస్ $250 ఉంటే అది $25కు పడిపోయింది. ఇలానే చాలా షేర్ ప్రైజెస్ దాదాపు 90% వరకు పడిపోయాయి. ఇంత భారీ ఎత్తున స్టాక్ మార్కెట్ పడిపోయేసరికి జనాలందరూ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం ఆపేశారు. దీనివల్ల చాలా కంపెనీలకు బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ దొరకలేదు. చాలామంది స్టాక్ మార్కెట్లో నష్టపోవడం వల్ల అలాగే మరికొంతమందికి ఉద్యోగాలు పోవడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేక ప్రజలందరూ తమ ఖర్చులని తక్కువ చేశారు. జనాలందరూ బయట వస్తువులు ఏవి కొనకపోవడంతో ఈ ఎఫెక్ట్ డైరెక్ట్ కంపెనీల ప్రొడక్షన్లపై పడింది. సో కంపెనీలన్నీ దాదాపు ప్రొడక్షన్లన్నిటిని సగం వరకు తగ్గించాయి. ఇంకొన్ని కంపెనీలు అయితే ఏకంగా మూతపడ్డాయి. 2 సంవత్సరాల్లో యుఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ వల్ల జనాలందరి దగ్గర డబ్బులు లేక అప్పటి వరకు దాచుకున్న డబ్బును బ్యాంకులో నుండి తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేసుకున్న వాళ్ళందరికీ ఇచ్చేంత డబ్బు లేదు. ఎందుకంటే ఆ డబ్బును మిగతా వాళ్ళకి లోన్గా ఇచ్చారు. అయితే ఎవరైతే లోన్ తీసుకున్నారో అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వాళ్ళు లోన్ కూడా కట్టలేకపోయారు. ఒకవైపు కంపెనీలు మూతపడడం, ఇంకొక వైపు అన్ఎంప్లాయ్మెంట్ వల్ల బ్యాంకుల నుండి తీసుకున్న లోన్లు తిరిగి బ్యాంకులకు చెల్లించలేకపోయారు. దీనివల్ల బ్యాంకు దగ్గర డబ్బులు లేక ఎవరైతే డిపాజిట్ చేసుకున్నారో వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోయాయి. దీంతో ప్రజలందరికీ భయం వేసి బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులన్నీ తీసుకోవడం కోసం బ్యాంకుల ముందు కిలోమీటర్ల వరకు క్యూలు కట్టి మొత్తం డబ్బులను తీసుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం స్టార్ట్ చేశారు. ఉన్న డబ్బంతా బ్యాంకులు ప్రజలకు ఇచ్చేసరికి దాదాపు యుఎస్లో 8000 బ్యాంకులు మూతపడ్డాయి. యుఎస్ ఫినాన్షియల్ సిస్టంపై నమ్మకం లేక ప్రజలందరూ బ్యాంకుల్లో డిపాజిట్ చేయక తమ దగ్గరే డబ్బులను పెట్టుకున్నారు. దీనివల్ల మనీ సప్లై అనేది తక్కువై యుఎస్ ఎకానమీ మరింత దిగజారింది. యుఎస్ ఎకానమీని స్టేబుల్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఏ చర్యలు సరిగ్గా తీసుకోలేదు. డౌన్ఫాల్ని చూస్తూ కూర్చున్నారు. యుఎస్లో పరిస్థితి ఎంతలా దిగజారిందంటే సామాన్లు కొనుక్కోవడానికి కూడా ప్రజల దగ్గర డబ్బులు లేక వేరే దేశం నుండి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు తక్కువ రేటుకే రావడంతో వాటిని కొనడం ప్రారంభించారు. సో విదేశాల నుండి ఇంపోర్ట్ అవుతున్న వస్తువులను ఆపడానికి అప్పటి యుఎస్ గవర్నమెంట్ స్మూత్ హోలీ టారిఫ్ యాక్ట్ని తీసుకువచ్చింది. ఈ యాక్ట్ ద్వారా దాదాపు 200 రకాల వస్తువులపై టారిఫ్ విధించడం వల్ల యుఎస్ యొక్క ఇంపోర్ట్స్ $7 బిలియన్ నుండి $2.5 బిలియన్ పడిపోయాయి. అయితే ఇలా వేరే దేశాల వస్తువులపై యుఎస్ ట్యాక్స్ విధించడం వల్ల యుఎస్ యొక్క వస్తువులపై కూడా వేరే దేశాలు భారీగా ట్యాక్స్ విధించడం స్టార్ట్ చేశాయి. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్స్ దారుణంగా పడిపోయాయి. దీనివల్ల యుఎస్ యొక్క ఎకానమీ మరింత దిగజారిపోయింది. చిన్నగా స్టార్ట్ అయిన మాంద్యం కాస్త అతిపెద్ద ఆర్థిక మాంద్యంగా మారింది. 1933లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ యుఎస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఈయన వచ్చాక కేవలం 100 రోజుల్లోనే యుఎస్ ఎకానమీ బూస్ట్ అయ్యే పనులు చేశాడు. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. అది ఏం చేస్తుందంటే ప్రజలు ఎవరైనా తమ డబ్బుని ఇందులో డిపాజిట్ చేస్తే వీళ్ళు గ్యారంటీ ఇస్తారు. ఒకవేళ బ్యాంకులు దివాలా తీసినా కూడా ప్రజల డబ్బును తిరిగి చెల్లిస్తారు. దీనివల్ల ప్రజలకు నమ్మకం కలిగి తిరిగి బ్యాంకులో డబ్బులు వేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల అమెరికన్ ఎకానమీకి ఎంతో యూజ్ అయింది. యుఎస్ స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి SECని స్థాపించాడు. మన ఇండియాలో స్టాక్ మార్కెట్ను రెగ్యులేట్ చేయడానికి సెబీ ఎలాగైతే ఉందో ఈ SEC కూడా అలాంటిదే. అయితే రూజ్వెల్ట్ డైలీ రేడియోలో మాట్లాడుతూ ప్రజల్లో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేశాడు. ఇక అప్పటి నుండి అంటే 1933 నుండి 36 వరకు యుఎస్ ఎకానమీ గ్రో అవ్వడం ప్రారంభమైంది. కానీ 1937లో మళ్ళీ యుఎస్ ఎకానమీ దారుణంగా పడిపోయింది. కానీ ఆ తర్వాత జరిగిన 2వ ప్రపంచ యుద్ధం వల్ల యుఎస్ ఎకానమీ పెరిగింది. అదేంటి, యుద్ధం జరిగితే ఎకానమీలు పడిపోతాయి, అలాంటిది యుఎస్ ఎకానమీ ఎలా పెరిగిందని మీకు డౌట్ రావచ్చు. అయితే యుఎస్ గవర్నమెంట్ మిలిటరీ మీద ఎక్కువగా ఖర్చు పెట్టింది. మిలిటరీకి సంబంధించిన వెపన్స్ని ప్రపంచ దేశాలకు అమ్మింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు యుఎస్ ఎకానమీ గ్రోత్ పెరుగుతూనే ఉంది. దీనికి రూజ్వెల్ట్ తీసుకొచ్చిన ఎకానమీ పాలసీలే కారణం. దాదాపు యుఎస్ ఎకానమీ మొత్తం రికవర్ అయింది ఈ WWII టైంలోనే. ఈ విధంగా అతిపెద్ద ఆర్థిక మాంద్యం 1929 నుండి 1939 వరకు అంటే 10 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలన్నిటిపై పడింది. 1929లో జరిగిన ఈ అతిపెద్ద ఆర్థిక మాంద్యం మళ్ళీ ఇప్పటి వరకు ఇంత భారీగా కూడా ఎప్పుడూ జరగలేదు. ఈ 10 సంవత్సరాల పాటు జరిగిన ఆర్థిక మాంద్యంలో ప్రజలందరూ భారీగా డబ్బులను కోల్పోయారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ దారుణంగా నష్టపోయారు. ఈ గ్రేట్ డిప్రెషన్ వల్ల చాలా స్టాక్స్ అండర్ వాల్యూ అయ్యాయి. దాదాపు 90% వరకు స్టాక్ ప్రైసెస్ పడిపోయాయి. ఎవరైతే స్టాక్ మార్కెట్ పడిపోయాక ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కొన్ని సంవత్సరాల్లోనే కుబేరులుగా మారారు. అందులో వారెన్ బఫెట్ గారి గురువైన బెంజమిన్ గ్రహం గారు కూడా ఒకరు. సో ఎప్పుడైనా దేంట్లో ఇన్వెస్ట్ చేసినా వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది ముఖ్యం. స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కదా అని మన దగ్గరున్న డబ్బులన్నీ అందులో పెట్టడం, పడిపోతుంది కదా అని నష్టాలకు అమ్ముకోవడం వంటివి చేసే బదులు మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలను సెలెక్ట్ చేసుకొని వాల్యూ ఇన్వెస్టింగ్ చేయడం ద్వారా షార్ట్ టర్మ్లో గ్రోత్ రాకున్నా లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. ఇలా వాల్యూ ఇన్వెస్టింగ్ చేయడం వల్లనే బెంజమిన్ గ్రహం గారు, ఆయన శిష్యుడైన వారన్ బఫెట్ గారు కుబేరులుగా మారారు. ఫ్రెండ్స్, ఇది 1929 ది గ్రేట్ డిప్రెషన్ యొక్క కంప్లీట్ హిస్టరీ.